నెల్లూరు జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ 15 వార్డులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రం వద్ద ఉన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే కోరుగుంట రామకృష్ణను పోలీసులు అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. పోలీసులు ఎమ్మెల్యే వెళ్లిపోవాలని చెప్పడంతో మాజీ ఎమ్మెల్యే సీఏ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ 15వ వార్డులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రం వద్ద ఉన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొరుగొండ్ల రామకృష్ణను పోలీసులు అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. పోలీసులు ఎమ్మెల్యే వెళ్లిపోవాలని చెప్పడంతో మాజీ ఎమ్మెల్యే సీఏ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సునీల్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. సునీల్ చెప్పండి, ఇక వెంకటగిరిలో మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ మరియు సీఏ మధ్య వాగ్వాదానికి కారణాలు ఏంటి? అక్కడి నుంచి వెళ్లిపోమడానికి కారణాలు ఏంటి? రాజేంద్ర, నెల్లూరు జిల్లాకు సంబంధించి మున్సిపల్ ఎన్నికలైతే ప్రశాంతంగా జరుగుతున్న పరిస్థితి ఉంది. వెంకటగిరి, నాయుడుపేట, ఆత్మకూరు అదేవిధంగా సంబంధించి మున్సిపల్ ఎన్నికలు అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే కూడా దాదాపుగా 40% కూడా ఓటర్దారులు తమ ఓటునైతే వినియోగించుకున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వెంకటగిరికి సంబంధించి అయితే 15వ వార్డుకు సంబంధించి అక్కడ ఎన్నికల సిబ్బంది అదేవిధంగా ఎన్నికలు ఓటును ఉపయోగించుకోవడానికి కూడా ప్రజలైతే బారులు తీస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆ ఎన్నికల బూతుల వద్ద అయితే మాజీ టీడీపీ ఎమ్మెల్యే కొరగొండ్ల రామకృష్ణ ఆ ఓటర్లను ప్రలోభ పెడుతున్నారనే నేపథ్యంలో కూడా పార్టీ నాయకులు ఆసక్తి అక్కడ సిఐకి అదేవిధంగా వాగ్వాదం అయితే జరిగిన పరిస్థితి ఉంది. ఇక్కడ మీరు ఉండకుండా వెళ్ళిపోవాలని ఓవైపు అయితే సిఐ చెప్తుంటే నేను ఇక్కడ
దగ్గరే ఉండాలి, ఎవరెవరు వస్తున్నారు ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారని తెలుసుకోవడం కోసం నేను ఇక్కడే ఉండాలని అయితే మాజీ ఎమ్మెల్యే అయితే వాగ్వాదానికి దిగిన పరిస్థితి ఉంది. దాదాపుగా 20 నిమిషాల వరకు వీరా సిఐ అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం జరిగిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఆ పోలీస్ సిబ్బందితో ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా వెళ్ళకపోతే వెంటనే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని సిఐ ఆరోపించడంతో పాటు చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు అయితే వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత కూడా మాజీ ఎమ్మెల్యే ఏం బెదిరిస్తున్నారేంటి, మమ్మల్ని అరెస్ట్ చేస్తారంటూ కూడా సిఐ మీద తిరగబడి మాట్లాడడంతో అక్కడ మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని మేము చెప్పలేదండి, ఇక్కడ ఇబ్బంది అయితే మాకుంది, అధికార పార్టీ నాయకులు అదేవిధంగా ప్రజలైతే మీ వల్ల ఇబ్బంది పెడుతున్నారు, ఇక్కడ ఓటర్లను ప్రలోభానికి గురి చేస్తున్నారని కూడా ఆరోపిస్తున్నారని సిఐ చెప్పిన పరిస్థితి ఉంది. దాదాపుగా మనం చూసినట్టు ఇక్కడ స్వల్ప వాగ్వాదం జరిగింది. ఆ వాగ్వాదం తర్వాత కూడా బయట ఈ గొడవ బయట కూడా మళ్ళీ జరిగే పరిస్థితి ఉందని కూడా అక్కడ ప్రజలైతే చెప్తున్న పరిస్థితి ఉంది రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ సునీల్.